నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి. నీహో ఫౌండేషన్ చైర్మన్ని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆహ్వానం మేరకి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను భారతీయ జనతా పార్టీలో గత 4 సంవత్సరాలుగా నా ఏదైతే ఈ ప్రయాణం 4 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో జరగడం జరిగింది. రావడమే నేను కార్పొరేట్గా కూడా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా యువమోర్చలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీ మోర్చాకి ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఒక్క విషయం ఏంటి అని అంటే, నరేంద్ర మోదీ గారి ఆశయాలకి లేకపోతే ఆయన ఐడియాలజీ నచ్చి పార్టీలోకి ఎంగేజ్ అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ మై 26 ఇయర్స్కి నేను పార్టీలోకి రావడం జరిగింది. జనరలైజ్డ్గా మీ అందరికీ తెలుసు, న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు రేపు 10 అక్టోబర్ వస్తే, 10వ తారీఖున వస్తే ఒక 8 ఇయర్స్. 8 ఇయర్స్గా చాలా సంవత్సరాల నుంచి, అది కరోనా అవ్వచ్చు లేకపోతే మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఒక అంబిషన్ పెట్టుకొని మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు నచ్చే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు నన్ను ఆహ్వానిస్తే నేను పార్టీలోకి రావడం జరిగింది. కాకపోతే ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఎన్జిఓలో నుంచి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అని అంటే, ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఒక సంఘ సేవాకర్తగా అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను ఏదైతే నా ప్రయాణం సాగించానో అదే ప్రయాణం కూడా ఒక రాజకీయ పార్టీలో ఉంటే కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్గానే ఉండాలి అనే ఒక ఆలోచన విధానంతో నేను పార్టీలోకి రావడం జరిగింది. నేను ఏ రోజు రాజకీయవేత్తను అనిపించుకోవాలి లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ మాటలు మాట్లాడాలి లేకపోతే కుళ్ళుతో సంబంధించినటువంటి రాజకీయాలు చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను పార్టీలోకి రాలేదండి. ఇప్పటికీ నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గానే నా ప్రయాణం కొనసాగిస్తూ ఎన్నో ఇబ్బందులు మహిళలుగా, ఒక దళిత మహిళగా మనం సొసైటీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో మన వెనకాతల తెలియనటువంటి ఒక శక్తుల కుతంత్రాలు కూడా మన వెనకాతల జరిగినా కూడా వాటన్నిటినీ ధీటుగా ఎదుర్కొని ఇవాళ ఉత్తరాంధ్రలో మనం చేసిన కార్యక్రమాలు కానీ లేకపోతే నా ఫౌండేషన్ ద్వారా చేసిన కార్యక్రమాలు కానీ నాకు తెలిసి ఎవరికి తెలియకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇవాళ కొన్ని సిచ్యువేషన్స్, అది నా శ్రేయోభిలాషులు అవ్వచ్చు లేకపోతే నా మంచి కోరిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే పైకరావుపేటలో కూడా అసెంబ్లీ ఇన్ఛార్జ్గా 3 సంవత్సరాల నుంచి, అంటే ముందుగా నా ఎన్జిఓ వెళ్ళి పనిచేయడం జరిగింది, దాని తర్వాత 3 సంవత్సరాల నుంచి నేను పనిచేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా నేను ఏమేం చేశాను, ఏ ఏ కార్యక్రమాలు చేశాను కూడా విత్ ప్రూఫ్స్. ఎందుకనంటే ఒక అంబిషన్ పెట్టుకొని రాజకీయంలోకి వచ్చి ఒక చదువుకొని మళ్ళీ పీజీలు పీహెచ్డీలు చేసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామో అని అంటే ఒక గోల్తో, ఒక అంబిషన్తో, ప్రజలతో మమేకమయ్యి ప్రజల్లో ఒకరిగా ఉండి ప్రజలకి న్యాయం చేయాలి లేకపోతే దళితులకి న్యాయం చేయాలి లేకపోతే ఆడవాళ్ళకి న్యాయం చేయాలి అని ఒక మోటో పెట్టుకున్నాను. డే ఫస్ట్ నుంచి నా ప్రయాణం అలాగే ఉనింది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్సు నన్ను కానీ లేకపోతే నా శ్రేయభిలోషులకు కానీ లేకపోతే నన్ను నమ్మిన కొంతమంది అభిమానులకి కార్యకర్తలకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు, బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా నేను భారతీయ జనతా పార్టీకి రిజైన్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అందు నిమిత్తం మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది.